మనసు బోధని ఇస్తుంది, మీకు కావాల్సిన అనుభవాన్ని ఇస్తుంది. మనసు ఏం చేస్తుంది? మన మనసు, మనకు మనసు ఉంది కదా, మనసు బోధని ఇస్తుంది. ఏం బోధ చేసింది? అది ప్రతిబింబిస్తుంది కానీ బింబంగా మారదు. ఇది ఒక బోధ. మరి ఇంకేం చేస్తుంది? జీవనానికి కావాల్సిన అనుభవాన్ని, అనుభూతుల్ని అందిస్తుంది. కానీ అది అనుభూతిగాను మారదు, అనుభవంగాను మారదు. మీకు మనసు ఉందా లేదా? ఉందా? మీ మనసు బాధపడదా ఎప్పుడన్నా? పడదు. సంతోషపడదా? పోనీ అట్లనే ఉందా? లేదు. అయిందా? ఇప్పుడు మీ మనసుని సంతోషం చూసారా చూడలేదా? బాధను చూసారా చూడలేదా? చూశారు కదా. ఇప్పుడు మీ మనసు ఏం చేసింది? సంతోషాన్ని బాధని మనసు చూసింది కదా. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా. ఏమడిగా నేను? ఆ సంతోషం ఇప్పటి వరకు ఉందా? పోనీ ఆ బాధ ఉందా? కదిలి వెళ్ళిపోతుందిగా. ఇప్పుడు మనసు దేన్ని చూసింది? దాన్ని కూడా చూసింది. దాని పేరు జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఇంకేదో అనుకోరు. మీ మనసులో జరిగే మనసు చూసి మనసులో ఇది కూడా ఉంది అని మీరు గుర్తిస్తే అది జ్ఞానం కింద మారి. ఆ కళ్ళల్లో కనపడేది సంతోషం, మీ మనసులో ఒకరు పొందిన అనుభూతి ఆనందం. ఉన్నది ఏదో ఉంటుంది, అది అనుభవంలో ఉంటుంది, నీదే అయి ఉంటుంది, దాన్ని ఎవరు అందించలేరు, ఇంకోళ్ళు అందించేది కాదు, అందుకని అద్వైతం. దాన్ని నువ్వు సంపాదించక్కర్లేదు, అందుకనే అది అద్వైతం. అది నువ్వు ఇప్పటికే పొందే ఉన్నావు, అందుకని అద్వైతం. పొందటం నేనేదో చేసి సాధన చేసి పొందేటట్టు అయితే ద్వైతమే, ఎవరు అందించేటట్టు అయితే ద్వైతం. లేమంటున్నానంటే అట్లా ఏదో ఉండటాన్ని, ఏం లేకపోవటాన్ని చూస్తున్న వస్తువు ఎవరో అదే పరమాత్మ, అదే మీ తత్వం. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. మనం నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాల్లో నిరూపణ 110 చెప్పుకుంటున్నాం. అందులో 2వది కూడా అయిపోయినట్టుంది. 3 పేరాలు అయిపోయినాయి. మూడో పేరాలో ఏం చెబుతున్నారంటే, ఆత్మ యొక్క తత్వము కలదే, దానిని నిర్వచించలేము. అది దేహము యొక్క తత్వము కలది కాదు. నీ యొక్క దేహాత్మ బుద్ధి వలన నీ ద్వారా జరుగు కార్యములన్నింటినీ బాధ్యత నీవు తీసుకొనుచున్నావు. ముందుగా నీవు ఉన్నావని నీకు ఎట్లు తెలిసినదో విచారింపము. దేనిని తప్పించలేము, కానీ దాన్ని అర్థం చేసుకొనవచ్చును. దాన్ని తప్పించుకొనగలిగినట్లయినా ఎవరూ దేహమును ధరించడి వారు కాదు. ఒక భావన ఉదయించినప్పుడు దాన్ని తప్పించుకున్నట్టు ఎట్లు? నేను ఈ భావన కాను అని పలుకుచు నిన్ను నీవు స్వేచ్ఛను అందించుకొనము. ఆహారము పాడైపోయినచో దాన్ని తినవద్దని ఎవరైనా చెప్పవలెనా? చాలా శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాద పద్మాలకి నమస్కరిస్తూ చాలా అద్భుతమైన బోధని మనకు అందిస్తున్నారు స్వామివారు. ఈ ఒక్క పేరాదాలు జాగ్రత్తగా వింటే ఏం చెబుతున్నారంటే, ఆత్మ యొక్క తత్వము కలదే. ఆత్మ యొక్క తత్వము కలదే అంటే అర్థం ఏమిటి? మళ్ళీ మనకి ప్రశ్న, ఏ తత్వం కలదే అని ప్రశ్నించొద్దని చెబుతున్నాను. ఆత్మని ప్రశ్నించొద్దు, దాని తత్వం దానికి ఉంది అంటే అర్థం ఏమిటి అంటే ప్రశ్నించొద్దు అని. ఎందుకంటే దాన్ని నిర్వచించలేము. ఇప్పుడు నిర్వచించలేనప్పుడు దాని తత్వం ఏమిటి అని అడిగి కూడా ప్రయోజనం లేదు. ఎట్లా? మనం ఇళ్లలో ఎవరికో బట్టలు పెట్టాం, లేకపోతే ఇష్టమైంది ఏదో పెట్టామనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, పోయి మనమే అడిగాం మీకు సంతోషమా అని అంటే సంతోషమే అంటారు. ఎంత అంటే చెప్పలేదు.
బాగుందా చేసిన కూర బా ఎంత చెప్పు. అదే ఆత్మతత్వం అంటే. మీరు మన రుచినే మన సంతోషాన్నే మన అనుభూతినే మనం చెప్పలేకపోతున్నాం, ఆత్మనేం చెబుతాం. కాబట్టి ఏం చేస్తామంటే రెండుసార్లు అడిగి ఎంత చెబుతారంటే మహా చెబితే చాలా సంతోషం అంటే ఆ చాలా అంటే ఏంటో తెలియదు. మనం ఎక్స్పెక్ట్ చేసేది వేరు, మనం వారి నుంచి మొత్తం అనుభూతిని చెప్పాలి అని అంటాం, చెప్పలేరు అంతే. సరే మీరు కూర చేశారు పెట్టారు ఇష్టంగా బాగుంది అని అడిగారు, చాలా బాగుంది అన్నారు, చాలా రుచిగా ఉంది అన్నారు, మీరు ఇంత ప్రేమతో చేసి పెట్టారు అన్నారు. ఇప్పుడు మీకు మనకు సంతోషం ఇస్తుంది. మరి మనకు సంతోషం వేసినప్పుడు అతనే అడుగుతాడు ఎంత సంతోషం అని అడుగుతాడు. తిన్నవాడు అతను ఎట్లా చెప్పలేడు, మీరు పెట్టి మీరు సంతోషపడ్డప్పుడు మీరు చెప్పలేరు. ఈ చెప్పలేని దాని పేరే ఆత్మతత్వం అంటే. ఎవరు దాన్ని వ్యక్తం చేయలేరు, అనుభవించగలుగుతారు. ఇప్పుడు మన సంతోషాన్ని మనం అనుభవించటం అంటే అర్థం ఏమిటంటే కొలత లేనిది అని అర్థం. కొలత లేనిది, ఎంచలేనిది, ఎంచలేము దాన్ని, ఇంత అని చెప్పలేము. అంటే ఇంత అని చెప్పలేనిది ఎంతో కూడా తెలియదు మనకి. అది దాన్నే శివానందం అని పేరు దానికి. ఆత్మ ఆత్మ యొక్క తత్వము కలది. ఇప్పుడు మళ్ళీ ఎట్లా తెలుస్తుంది మరి మన ఆత్మ ఆత్మతత్వం మాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి, ఎట్లా తెలుస్తుంది? ఆత్మ ఆత్మ యొక్క తత్వం కలది అనేది ఎట్లా తెలుస్తుంది మనకి? ఇప్పుడు ఆత్మ ఏమిటి తెలియదు కదా మనకి. అంటే మరి మీకు సంతోషం తెలుసా? తెలుసు, అది ఆత్మతత్వం. చెప్పలేరు కానీ దాని గురించి చెప్పలేరు కానీ అది తెలుసు మీకు. అద్భుతమైన బోధ అంటే జ్ఞానులు అద్వైతం అంటే ఇదే. అద్వైతం అంటే అర్థం ఏంటంటే ఉన్నది ఏదో ఉంటుంది, అది అనుభవంలో ఉంటుంది, నీదే అయి ఉంటుంది, దాన్ని ఎవరు అందించలేరు, ఇంకోళ్ళు అందించేది కాదు, అందుకని అద్వైతం. దాన్ని నువ్వు సంపాదించక్కర్లేదు అందుకని అది అద్వైతం. అది నువ్వు ఇప్పటికే పొందే ఉన్నావు అందుకని అద్వైతం. పొందటం నేనేదో చేసి సాధన చేసి పొందేటట్టు అయితే ద్వైతమే, ఎవరు అందించేటట్టు అయితే ద్వైతం, లేకపోతే ఇప్పుడు వచ్చేది మనకి అట్లా రాదు. ఇక రెండో వస్తువు అవసరం లేకుండగా అట్లానే నీ మనసు కూడా దాన్ని వర్ణించలేదు, ఎంత అని చెప్పలేదు దానికి. అనుభవమే అంతే సంతోషమే. అసలు ఎన్నిసార్లు చెప్పాలి సంతోషం అంటే సంతోషమే? ఎట్లా చెబుతారు? రాత్రి నిద్ర ఎట్లా పట్టింది? చాలా బాగా పట్టి, బాగా అంటే బాగా అంటే బాగుపట్టి అంతే. ఈ మనసుకి ఆవల పొందే అనుభూతి ఏదైతే ఉందో అంటే మనసుకి ఆవల అంటే మళ్ళీ మళ్ళీ మీకు అనుమానం వస్తుంది, అంటే ఇంక మనసు కాకుండా ఇంకోటి ఉందా అని అనుమానం వస్తుంది. మనసు కావాలంటే అర్థం ఏంటి అంటే దాన్ని ఉండనివ్వండి, దాన్ని ఏం చేస్తారు? మనసు కావాలంటే అర్థం ఏంటి అంటే మనసు అనుభవించగలదే కానీ దాని గురించి చెప్పలేదు, భాష లేదు దానికి, అందుకని ఆవలన్నారు. ఆవలంటే అసలు మాటలకు అవుతాలి అంటారు అని మాటల్లోనే చెబుతున్నారుగా, మాటలకి అందనిది అని చెబుతారు. అంటూ ఎందులో చెబుతున్నాం మనం? మాటల్లోనే చెబుతున్నాం. అంటే అర్థం ఏమిటంటే మాటలకు అందింది అనుభవం కానీ మాటల్లో అందంది మీకు కానీ నాకు కానీ. నిద్ర బాగా పట్టింది ఎట్లా బాగా అంటే ఏమిటి చెప్పు, తెలియదు. అది అర నిమిషం నిద్రైనా అంతే, 8 గంటల నిద్రైనా అంతే, దాని అనుభూతి ఒక క్షణమైన ఎంత ఉందో ఒక యుగమైన అంతే. దాని మాటలు లేవు దాన్ని, మీకు అర్థమైందా? మాటలకి అందనిది వర్ణి నిర్వచించలేము. ఆత్మ ఆత్మ యొక్క తత్వము కలది. ఏంటి ఆత్మకి ఆత్మతత్వం ఏముంటుంది? ఎట్లయితే ఈ గొడవ అంతా ఎందుకు, ఈ వింటం ఎందుకు, మనం చెప్పుకోవటం ఎందుకు, ఇవన్నీ ఎందుకు అసలు? అట్ల కాదు. అందుకనే పెద్దలు ఏం చెప్పారంటే, ముందు అసలు పెద్దలు ఏం చెప్పారు ఆత్మ గురించి? ఆత్మ గురించి ఏం చెప్పారంటే సత్తు చిత్తు ఆనందము అని చెప్పారు. సత్తు చిత్తు ఆనందము అది దాని లక్షణాలు, ఆనందమే దాని లక్షణం. ఆనందం అనుభవించవచ్చు కానీ వ్యక్తం చేయలేం, ఆనందాన్ని అనుభవించవచ్చు కానీ వ్యక్తం చేయలేం.
మనం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నామంటే అది చెప్పేది సంతోషం మాత్రమే. దానిపైన అనుడుగు లాంటిది. ఎట్లా? ఒక మాట చెబుతాను. మీరు మీకు ఇష్టమైంది ఎవరో ఇచ్చారు, మీ కళ్ళల్లో ఎంత సంతోషమో కనపడతాం. ఆ కళ్ళల్లో కనపడేది సంతోషం, మీ మనసులో ఒకరు పొందిన అనుభూతి ఆనందం. కళ్ళల్లో కనపడేది మాత్రం, కనపడేవన్నీ కూడా ఇవతలివి, సంతోషం అనండి, దుఃఖం అనండి. అది మిమ్మల్ని ఏదన్నా అన్నారనుకోండి, మొహంలో మార్పు వచ్చేస్తుంది. ఏదన్నా సంతోషమైనా, నిన్న ఎక్కడికో వెళ్ళానండి నేను హైదరాబాద్లో. హైదరాబాద్లో వస్తుంటే ఒక కారు షెడ్లో, ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి వస్తుంటే ఒక కారు షెడ్లో, అక్కడ కొద్దిమంది ఉన్నారు ఆ డ్రైవర్లు, క్లీనర్లు వాళ్ళంతా ఉన్నారు. అక్కడ 4-5 కుక్కలు ఉన్నాయి. ఎంత సంతోషం, వాటికి అక్కళ్ళు ఇట్లా పెట్టినాయి, తోక ఊపుతున్నాయి, చెవులు వెనక్కి మడిచినాయి. కుక్కకి సంతోషం వేస్తే కొన్ని లక్షణాలు ఉంటాయి, చెవులు వెనక్కి పెట్టేస్తాయి, తర్వాత నాలికని బయటికి తీసుకొచ్చి మూతి మీద పెడతాయి, ఇట్లా ఇట్లా అంటుంటాయి. ఏమిటి దానికి ఆ సంతో, ఆ మనుషులు ఉన్నందుకే వాళ్ళు ఏం పెడతారా పెట్టరా అది వేరు విషయం. వాటికి సంతోషం ఉందని మీకు ఎట తెలిసింది అంటే వ్యక్తమైన అనుభూతి, అది వ్యక్తమైన అనుభూతి. అవ్యక్తమైన అనుభూతి ఆనందం, వ్యక్తమైన అనుభూతి సంతోషం మాత్రం. మీకు అర్థమవుతుందా? నేనేం చెప్పానంటే నాతో వచ్చిన పక్క వాళ్ళకి చెప్పాను, చూడు అవి ఎంత సంతోషపడుతున్నాయో, దీనికి ఏమీ లేదు, పొద్దుపూటో సాయంత్రం పొద్దునే పొద్దుపూటే, ఏ కారణం లేదు. అకారణ కారణమైన ఆ సంతోషాన్ని, అకారణ కారణమైన సంతోషాన్ని, వ్యక్తమైంది కాబట్టి సంతోషం అన్నాం, అవ్యక్తంగా ఉంది కాబట్టి ఆనందం అన్నాం. ఆనందానికి ఆత్మ అని పేరు. మరి మనకు కలగట్లేదా అవి కదా, కలుగుతూనే ఉందిగా. మీకు ఏది లేకుండా ఒక్కొక్కప్పుడు ఎందుకో భలే హాయి హుషారుగా ఉంటుంది, ఏ కారణం ఉండదు. ఏమో స్కూల్లో ఫస్ట్ రాలేదు పిల్లలు, లేదా భర్త భార్యలు ఏమి తెచ్చిపెట్టలేదు, గిఫ్ట్లు వెళ్ళేవు, కానీ ఏదో ఒక రకమైన ఏదో ఒక ఒక ఎట్లాంటిదంటే ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు, లేకపోతే మీ ఇష్టమైన వాళ్ళని చూసినప్పుడు ఏదో ఒక వస్తారని తెలిస్తే కూడా ఒక అకారణమే. వచ్చాక గొడవలే జరుగుతాయో కొట్లాటే జరుగుతాయి, అది వేరు విషయం. నిన్న ఒక జోక్ ఏదో చదివారు చూసా, ఒక రైల్వే స్టేషన్లో ఇద్దరు భార్యాభర్తలు, ఇంకో దంట ఆ భార్యను ఎంతో ఆత్మీయంగా చేతులు పట్టుకొని ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఇంకొక దంట కూడా ఉన్నారు కానీ దూరంగా ఉన్నా మితంగా మాట్లాడుతున్నారు. ఆ భార్యను చూసైనా నేర్చుకోవాలి మీరు అని, చూసైనా కొన్ని విషయాలు చూసైనా నేర్చుకోవాలి. అంటే ఆయన ఏమన్నాయంటే, ఆ భార్య ఊరు వెళ్తుంది, నువ్వేమో ఊరి నుంచి వచ్చావు, అంతే తేడా. సందర్భాన్ని బట్టి ఉంటుంది అది, వ్యక్తం అట్లా వ్యక్తమవుతుంది, సందర్భాన్ని బట్టి మొహంలో మారుతుంటాయి కదా. అందుకని ఏంటంటే, జ్ఞానులు చెప్పే మాట ఏది మనకి తెలియంది కాదు. మనకి తెలియంది అంటే అర్థం ఏంటంటే అనుభవంలో లేనిది కాదు. ఆ మాట ఏమిటో తెలియదు, దానికి పెట్టిన పేర్ల వల్ల మనకేమైందంటే ఆత్మ అంటే ఇప్పుడు నాకు కాదులేని అంటారు. సంతోషం తెలుసా మీకు? ఆ తెలుసు. మీరు సంతోషాన్ని ఒక కారణం చేత అనుభవిస్తారు కదా, దానికి సంతోషం అని పేరు. అది పొందారు. కారణం లేకుండా మీకు అదే సంతోషం వస్తే ఆనందం అని పేరు, అది ఆత్మానుభవం అంటే. పోనీ చెప్పగలరా మీరు? సంతోషాన్ని చెప్పలేరు. అంటే వ్యక్తమైన సంతోషాన్ని మీరు చెప్పలేకపోతున్నారే, సంతోషానికి ఆధారమైన అవ్యక్త రూపమైన ఆత్మని చెప్పగలరా? ఆత్మ అంటే ఆనందాన్ని చెప్పగలరా? ఇక అందుకని అంటుంటారు మనలో, మన వాళ్ళల్లో కూడా మాటల్లో, పల్లెటూళ్ళు అయినా సరే ఎక్కడైనా సరే, నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అంటారు. చెప్పలేరండి. అందుకనే మీరు అనుభవించేదాన్ని తత్వము, ఆనందం యొక్క తత్వము, దాని లక్షణాన్ని మీరు అనుభవిస్తున్నారు. అనుభవించేటప్పుడు ఇక్కడ అదే శ్రీకృష్ణమూర్తి గారు అనేది, అది మనసుకి ఆవలది, ఇంద్రియాలకు ఆవలది, మాటలకు కాదు అని. అందుకని మనం ఆనందాన్ని అనుభవిస్తున్నామంటే అర్థం ఏమిటంటే ఆత్మనే అనుభవిస్తున్నామని. ఇప్పుడు మనకేంటంటే ఆత్మ ఆనందం ఒకటని తెలియక ఆత్మ అనేది వేరే ఉంది,
ఆ తెలిసాక అప్పుడు ఆనందం వస్తుందని అంటున్నాం మనం. మీకు అర్థమవుతుందా? శ్రీనివాసరెడ్డి గారు మీకు అర్థమైందా? మనకేంటంటే ఆత్మానందం అనేటప్పటికీ ఆత్మ దర్శనం అయ్యాక అప్పుడు ఆనందం వస్తుంది, అప్పుడు కదా ఇప్పుడే ఉందని అంటాం. నేనే ఉంటున్నానంటే మీరు సంతోషపడుతున్నారు కదా, సంతోషపడటమే దాని లక్షణమే అది. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ వెలుతురుందా చీకటి ఉందా? ఇక్కడ ఇప్పుడు ఇక్కడ వెలుతురుందా చీకటి ఉందా? ఎట్లా చెబుతారు చెప్పండి వెలుతురుందని? కనపడుతుంది కాబట్టి వెళ్తున్నాడు, కనపడకపోతే చీకటి అంటారు. అర్థమవుతుందా? కొన్ని కనపడవు, భౌతికమైనవి కనపడతాయి. ఆది భౌతికమైనది కనపడదు, అనుభవంలో ఉంటుంది. అందుకని వ్యక్తం చేయాలి. అనుభవంలో ఉన్నదాన్ని ఇప్పుడు భయం కలిగింది అనుకోండి, మీకు ఎంత భయం అంటే ఏం చెబుతారు? భయమే, కొలతే లేదు సందర్భాన్ని బట్టి. అందుకని మనం ఆత్మానందాన్ని అనుభవిస్తున్నామంటే, ఇప్పుడు మనం వెలుతురు ఉందంటే చూస్తున్నారంటే వెలుతురుని అనుభవిస్తున్నారు. అట్లానే మీకు సంతోషం ఆనందం కలిగింది అంటే ఆత్మను అనుభవిస్తున్నట్టే. కానీ ఆనందం వేరు, ఆత్మ వేరు. ఆత్మ దర్శనం అయ్యాక ఆనందం వస్తుంది అని మనకు ఒక అపోహ ఉంది, అది కరెక్ట్గా. ఆత్మ ఆత్మ యొక్క తత్వము కలది అని ఎందుకు ఊరుకున్నారు ఆయన? ఏవో పాత గుర్తుపెట్టుకోవాలి, పెద్దలు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవాలి, పెద్దలు ఇవి చెప్పు ఉండాలి, అప్పుడు కానీ మనకి ఆత్మ ఆత్మ యొక్క తత్వము కలది. ఏమిటి ఆత్మ? ఆత్మ యొక్క తత్వము. ఆత్మ ఆత్మ యొక్క తత్వము ఆనందము. ఆనందము అంటే ఇప్పుడు ఆనందాన్ని అనుభవిస్తే మీరు దేన్ని అనుభవిస్తున్నట్టు? ఆత్మను అనుభవిస్తున్నట్టు. ఆనందాన్ని మీరు అనుభవించారా ఎప్పుడన్నా? మనం అనుభవిస్తున్నామా? కాబట్టి మేము మనం దేన్ని అనుభవిస్తున్నాం? ఆత్మను అనుభవిస్తున్నాం. అంతే, దానిని నిర్వచించలేము, చెప్పలేరు. అంతేగాక మనకి కలిగే సంతోషము ఆనందము ఏదన్నా కానీ అనేక కారణాల చేత కలుగుతుంటుంది. ఏమండి అనేక? ఒక భర్త భార్యకి నగలు కొనుక్కొచ్చాడు అనుకోండి, దీపావళి రోజున ధనత్రయోదశి అని బంగారం కొనుక్కొస్తే ఏమొస్తుంది? సంతోషమేగా. చీర కొనుక్కొస్తే, ఆ భార్య భర్తకి ఏదో ఇష్టమేం చేసి పెట్టింది అనుకోండి, మా నాన్నగారు మీకు 1,00,000 పంపారన్నారు అనుకోండి, సంతోషమే కదా. అయిందే. ఇప్పుడు ఈ కూర ఇష్టమైన పులిహార దద్దోజనం చేసి పెడితే సంతోషానికి, మామగారు ఆయనకి ఏదో గిఫ్ట్ కింద ఒక 10 ఎకరాలు రాశారనుకోండి దీపావళి పండుగ రోజు, ఈ సంతోషానికి ఆ సంతోషానికి ఏమన్నా తేడా ఉందా? సంతోషం విషయాల్ని బట్టి మారుతుందా? సంతోషం ఒకలా ఉంటుందా? విషయాలు మారుతాయి, సంతోషం అలానే ఉంటుంది కాదా? విషయాలు మారుతుంటాయి. ఒక్కొక్కడికి పిల్లాడికి ఏమో వాడికి ఆ దీపావళి మొదలు కొనిస్తే వాడికి సంతోషం. అంటే ఈ సంతోషం ఎక్కువ, ఆ సంతోషం తక్కువ, అట్లా దాని. అందుకని నిర్వచించలేము అంటే ఎక్కువ తక్కువ లేనప్పుడు నిర్వచించలేము. ఎక్కువ తక్కువ లేనప్పుడు దాని గురించి మనం ఏమీ చెప్పలేము. అందుకని సత్యం, సత్యం అనే మాటకు అర్థం ఏంటంటే విషయాల మీద ఆధారపడ్డటువంటి సంతోషం పర్లేదు, కానీ సంతోషం ఒకలానే ఉంది, విషయాలు మారుతున్నాయి, ఒక్కొక్కళ్ళకి ఒకటి వైవిధ్యంలో. అట్లా మార్పు లేని వచ్చే సంతోషానికి సత్యం అని పేరు. సత్యం అంటే ఆత్మేగా, ఆత్మేగా సత్యం అంటే. ఆత్మన్నా సత్యం అన్న అంటే ఇవో వాళ్ళు అమెరికాలో ఉంటారండి, వాళ్ళ సంతోషం వేరండి అంటారా? ఈ కులం వేరండి, ఈ మతం వేరండి, వీళ్ళ సంతోషం వేరంటారా? అంటే ఏదైతే సహజమో అందరికీ అది ఒక, కానీ విషయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మారుతుంది. విషయాన్ని బట్టి మారుతున్నదేమో మారుతుంటుంది, అది వైవిధ్యం. అందులో కూడా వైరుధ్యం లేదు, కానీ అందరికీ కూడా కొలత లేని, కొలమానం లేని, మాటల్లో వ్యక్తం చేయలేని సత్యము అంటే మార్పు చెందంది, ఎప్పుడు ఒకలానే ఉండేది. ఎక్కువ తక్కువలు వస్తే మన సత్యం కాదు, ఎక్కువ తక్కువలు వస్తే సత్యం. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు వెలుగులో ఎక్కువ తక్కువలు ఉన్నాయా?
మరి పొద్దున మధ్యాహ్నం రాత్రి ఉందే, ఎక్కువ తక్కువలు ఉన్నాయిగా సూర్యుల్లో. మరి వెలుతురులో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం సంధ్య అని అంటున్నాం, మరి ఎక్కువ తక్కువలు ఉన్నాయిగా. సూర్యుడు సత్యమా అసత్యమా? భూగమనం చేత ఏర్పడ్డాయి, సూర్యుడు అట్టనే వెలుగుతున్నాడు, ఏమి మార్పు లేదు. అవి బయట భూమి తిరగటం చేత, దూరం దగ్గర రావటం చేత, పగలు మధ్యాహ్నం రాత్రి అనే ఆ వేడి తగ్గటం పెరగటం అటు జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఋతువులన్నీ అవి. ఇట్లానే సూర్యుడిలాగా మనలో ఉండే ఆనందం ఎప్పుడు ఒకలానే ఉంది. అది విషయంతో కలిసినప్పుడు సంతోషం అని పేరు పెట్టాం అంతే, ఎక్కువ తక్కువలు. మీకు వస్తువు పోతే బాధ ఉండదా? ఏదైనా వస్తువు పోతే, ఖరీదు గల వస్తువు పోతే బాధ ఉండదా? సరే, ఎవరు ఆత్మీయులు పోతే బాధ. సంబంధంలో ఎక్కువ తక్కువలు ఉన్నాయి కానీ బాధలు ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉన్నాయా? సంబంధం నిర్ణయించవచ్చు, ఎక్కువ తక్కువ అది వేరు విషయం, కానీ బాధ అంతే. ఒకటి సంతోషమైన, రెండు బాధ అయినా వాటిని మీరు ఎక్కువ, అది సత్యం అంటే. దానిని నిర్వచించలేము. ఈ రెండు చేయండి పోనీ, మీరు దాని గురించి చెప్పగలరేమో చెప్పండి చూద్దాం. బాధను కానీ సంతోషాన్ని కానీ చెప్పలేం బాబు పోనీ. మీ సంతోషాన్ని మీరు చూసి చెబుతున్నారా, అనుభవించి చెబుతున్నారా కదా? సంతోషాన్ని అయినా దుఃఖాన్ని అయినా అనుభవించే చూసి చెప్పట్లేదు. చూసి చెప్పేవాడు ఇతరులు. మీకు సంతోషం దుఃఖం ఉందని చూసి చెప్పేది ఇతరులు, మీకు మాత్రం అనుభవం. మీకు అనుభవం, మీకు అది ప్రత్యక్ష అనుభవం. అంటే దీని అర్థం ఏంటి? దాన్ని చూడక్కర్లేదనేగా, దాన్ని చూడక్కర్లేదనేగా. అనుభవించే దాన్ని చూడటం ఎందుకు? తినబోయే ముందు రుచి అడగటం ఎందుకు అంటారు కదా. ఏదైతే అనుభవిస్తామో దాన్ని చూడక్కర్లేదు. ఆ చూడటంలో అనుభవమే చూడటం అంటే, అనుభవించటమే చూడటం అంటే. మీరు ఆనందపడుతున్నారు అంటే ఆత్మని అనుభవిస్తున్నారని అర్థం. ఇంకా చూడక్కర్లేదు కళ్ళలాగా. అందుకనే ఆత్మని చూసే ప్రయత్నం చేయక్కర్లేదు. నేనెవరని, ఆదని, ఇదని, భగవాన్ రమణ భగవానుల వారు నేనెవరని అడగండి తెలుసుకోండి అన్నారు, కానీ ఒక మాటే చెప్పలేదండి. చాలా చెప్పారా పరమాత్మ, మనం అది ఒక్కటి పట్టుకున్నాం, మిగిలినవి మర్చిపోయాం. అందుకనే మనకు అనుభవాలు కావట్లేదు. నేనెవరిని తెలుసుకోమన్నాను ఒకటి బహుళ ప్రచారం అయిపోయింది. మంచిదే, తప్పు కాదు, అది సూత్రం అది. కానీ దానికి మార్గాలు, దానికి విధానం ఎట్లా అన్నది భగవాన్ రమణ మహర్షులు వారు అద్భుతమైన బోధ చేశారు. స్వర్గ శివానంద గురుదేవులు వారు, ఇప్పుడు నేసరదత్త మహారాజు వారు, జట్టు కృష్ణమూర్తి గారు అని చెప్పారు. ఏదైతే నీ సొంతంగా అనుభవం ఉందో దాన్ని వర్ణించలేవు, ఏది పరాయిదో దాన్ని వర్ణించగలుగుతావు. వర్ణించగలిగేది పరాది అయినప్పుడు, పరాయిదైనప్పుడు ఎవరైనా చూడొచ్చు దాన్ని. అందుకని అంటుంటారు కదా మన ఇళ్లలో కూడా, వాళ్ళ మొహంలో సంతోషం చూడాలనుంది నాకని అంటారు. అంతే, అంతవరకే నువ్వు చూడగలవు. మరి మన మొహంలో నాటకం కూడా ఉండవచ్చు. ఒకటే మాట చెబుతున్నానండి ఇవాళ. సరే, అది దేహము యొక్క తత్వము కలది కాదు. అది దేహము యొక్క తత్వము కలది కాదు అంటే దేహతత్వాలు తెలియాలిగా మనకి. ఆత్మతత్వం, ఆత్మకి ఆత్మతత్వమే కలదు దానికి, కానీ అది వర్ణించలేము. మూడో పాయింట్ ఏమిటంటే అది దేహతత్వము వంటిది కాదు. దేహతత్వం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేనున్నానా, మీకు కనపడుతున్నానా, ఇది దీని తత్వం, ఇది కనపడటం దాని తత్వం కదా. మీరు నన్ను ఎన్నేళ్ల క్రితం చూశారు? సుమారుగా 20 ఏళ్ళ క్రితం చూశారు. ఇట్లనే ఉన్నాను 20 ఏళ్ళ క్రితం, ఇంకా అంతకుమునుపు ఇట్లనే ఉన్నానా రవి గారు? ఇది కట్టక మునుపు చూశారా చూడలేదు? ఏమైంది? వృద్ధి క్షయాలతో కూడి ఉంది ఈ దీని తత్వం. ఒకటి కనపడటం దాని లక్షణం, కనపడుతుంది మారిపోతున్నది దాని లక్షణం కదండి. సరే, ఇప్పుడు మీరు నన్ను చూస్తారు, ఎంతసేపు చూస్తారు?
ఎంత భార్యాభర్తలైనా ప్రేమికులైనా మెలుకున్నంతసేపు పడుకున్నాక భార్య లేదు ప్రేమికులు ఎవడు లేడు శత్రువులు కూడా లేడు చూసారా సత్యం అంటే అర్థం ఏంటంటే ప్రేమే కాదు శత్రుత్వం కూడా లేకపోవటం పేరే సత్యం అంటే ప్రేమ ఉండి ప్రేమ అంటే ఈ ఇష్టాలు అంతే ప్రేమ అనేది మనం ఇవాళ సమాజంలో వాడుకుంటుంది ఇష్టం అది ప్రేమ కాదు ప్రేమ అంటే అర్థం ఏమిటంటే ద్వేషము ఇష్టము రెండు లేకపోవటం పేరే ప్రేమ అంటే మరి నేను కాసేపు అయితే వెళ్ళిపోతాక నా దారిలో నేను ఇంటికి వెళ్ళిపోతా మీ దారిని మీరు ఇంటికి వెళ్ళిపోతాను ఇది కనపడదు ఒకటేమో కనపడుతుంది తర్వాత రెండేమో వృద్ధి చేయాలి ఉన్నాయి మూడోది ఏమిటంటే అదృశ్యమైపోదు ఇంకొక మాట ఇప్పుడు నాతో పరిచయం ఉన్నవాళ్ళు ఇప్పుడు కుంకిమళ్ళు శ్రీనివాస్ కానీ నా క్లాస్మేట్స్ నేను చదువుకునే రోజుల్లో ఎట్లున్నానో తెలుసు వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్నా ఇప్పుడు ఎట్లున్నానో అందరికీ తెలుసు ఇప్పుడు ఎట్లున్నా కొంత అనారోగ్యం బాగా అనారోగ్యం ఏం కాదు కొంత అనారోగ్యం ఉంటాయి జరామరణాలు అంటారు దాన్ని ఇగో దీని తత్వం అంతా ఇంతే కాదా ఒప్పుకోరా ఇప్పుడు మనం ఫ్యాషన్గా ఉండడానికి చాలా ఇష్టపడతాం కట్టు బొట్టు జుట్టు పండగైనా అంతే మనం నేనేమంటున్నా అంటే పిల్లలకి మంచి మాటలు చెప్పండి అమ్మా ఫ్యాషన్స్ కాదు కావాల్సి పండగ పూటన్నా ఓ పద్ధతిగా ఉంటాం మంచి కట్టు బొట్టు అవని నిజంగా నాకు ఒకటే అనిపిస్తుంది నేను చెప్పేవి 100 మంది వింటే ఒక ఇద్దరు ముగ్గురు చిన్నవే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అవి కూడా చేయట్లేదు అది మనసుకు కొంచెం బాధగానే ఉంది ఏం చేస్తాం చేయగలిగింది ఏం లేదు కాబట్టి ఏమిటో మరి ఎట్లా నేనేమంటున్నానంటే నేనెవరన్న విషయం మనకు తెలియకపోయినా పర్లేదు కానీ నేనుగా ఉండకపోతే ఎట్లా అంటున్నా నేనుగా ఉంటేనే నేనెవరో తెలుస్తుంది కానీ నేనెవరో నేనుగా ఉండి నేనుగా ఉండకుండా నేనెవరో తెలియాలంటే తెలియదండి ఎందుకంటే నేను ఇట్లా ఉన్నప్పుడు అది ఎట తెలుస్తుంది నేనెవరో ఎలా తెలుస్తుంది అది తెలిసేది కూడా కాదు మాటలకి ఇప్పుడు మనం ఇట్లా ఒక 1000 సంవత్సరాలు చెప్పుకున్నా కూడా జ్ఞానం రాదండి మార్పు రావాలి మన కట్టు బొట్టు అన్ని విషయాలు చిన్నదంట ఓ చిన్న కొప్పు పెట్టుకోండి నేను వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళట్లేదు కానీ చెప్పారు పెద్దలు ఎందుకు అట్లా ఉండాలి అసలు అంత విచ్చలవిడిగా ఎందుకు ఉండాలి అసలు దేని మీద శ్రద్ధ ఉండొద్దా శుభ్రంగా ఉండటానికి అందంగా కనపడటం ఏమిటండి నువ్వు ఫ్యాషన్ జోలికి వెళ్తున్నావు బాగానే ఉంది ఫ్యాషన్గా ఉంటావు నలుగురిని ఆకర్షిస్తావు కానీ మరి ఏదో ఒక రోజున ఇది పోయేది అదే చెబుతున్నారు ఆయన మీకు ఐటీది అర్థమైందా నీకు నేను చెప్పేది ఇది అందరిలో రావాల్సిన మార్పు పిల్లలు ఆడుకుంటుంటారు తల్లి చెబుతుంది చాలా అన్న రాండి లోపల రాండి చీకటి పడదంట ఏ పూరుమో పురుగో పుట్టరో ఏదో ఉంటుంది ఇంకా చాలా ఆట చాలే సరిపోతుంది అంతకంటే ఎక్కువ ఆడొద్దు అని అంట అది బాగా టైఫాయిడ్ జ్వరం వచ్చి నీరసంగా ఉంటే అసలు ఆడొద్దంట ఎందుకంటే అప్పుడు వచ్చిన జబ్బులు చాలా కాలం ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి అంత అంటే మనసుకు ఒక ఇది భారతదేశంలో ఇట్లా ఇప్పుడు ఉన్న యువత అంతా ఎక్కువ మంది ఈ సాంకేతిక రంగంలో ఉన్నవాళ్ళులో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను అది చాలా ఆవశ్యకరమైన కనీసం ఈ దీపావళి నుంచి అన్న అదే నరకాసురుడు అండి మనలో ఉండే ఒత్తిడి ఏదైతే ఉందో ఘర్షణ ఏదైతే ఉందో అంతకంటే నరకాసురుడు ఈ నరకాసురుడు మన క్షణ క్షణం వెంటాడుతున్నాడు ఘర్షణ ఒత్తిడి ఘర్షణ ఉన్నప్పుడు భయంతో పాటు కోపం క్రోధం చికాకులు ఎన్ని రావట్లే ఎన్ని వస్తాయి పాపం మిమ్మల్ని చేసుకుంది మీరు ఇట్లా సీరియస్గా ఉంటానికి అంటారు భార్య పాపం వాళ్ళు ఏం చేస్తారు పాపం నిజమే మరి నీకోసం ఇంత పని చేస్తున్నాం మరి నేను ఇట్లంతకంటే చేత కావట్లేదు ఇప్పుడు నీతో మాట్లాడే ఓపిక లేదు నాకు అంటారు ఏం చేస్తారు ఎవరి బాధలు వాళ్ళు ఇక దీనికి ఒక స్ట్రెస్ మేనేజ్మెంటు భర్త అలసిపోయి వచ్చాక మీరు ఏం అనకండి కాసేపు ఊరుకు వాడంటా వాడికి అసలు ఓపిక ఎక్కడు అన్నవాడికి తెలియదు కూడా పాపం అలసిపోయి వచ్చాడు బాగా ఇంకా మీరు మహా అంటే ఇంకా ఘర్షణ కొంచెం పెరుగుతుంది అనకపోతే కూడా ఘర్షణే ఇవి ఇట్లాంటివి కాదు కావాల్సింది భార్య భర్తలని కాదు చూడండి ఎక్కడ లోపం ఉందో చూడాలి కానీ అట్లా కాకుండా కాబట్టి అది దేహము యొక్క తత్వము కాదు ఇది ఈ తత్వాలు ఏమైనా దేహానికి సంబంధించినవి ఇంకా రెండోది ఏముంది మనం మీకు సంతోషం ఎక్కడ కలుగుతుంది మనకి మనసులో కలుగుతాం అది ఎక్కడ వ్యక్తమవుతుంది దేహంలో వ్యక్తమవుతుంది సరే మనసులో కలిగిన సంతోషం అట్లనే ఉందా ఉండండి మనసులో కలిగిన సంతోషం
క్షణం తర్వాత విషయాన్ని బట్టి మారిపోతుంది. మీ చిన్నప్పుడు ఉన్న మనసు ఇప్పుడు ఉందా? లేదు, మారిపోయింది. సరే, మీకు ఇప్పుడున్న మనసు ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఉంటుందా? ఉండదు. పరిస్థితులను బట్టి మారిపోతుంది మనసు, పరిస్థితులను బట్టి మారిపోతుంటుంది. దేహం కూడా అంతే. కానీ మెలకువలో మనసు వస్తుంది, సుషుప్తిలో మనసు పోతుంది. కానీ మనం ఏది వ్యక్తం చేసినా మనసు ద్వారా దేహం ద్వారా వ్యక్తం చేస్తున్నాం, రెండు మారిపోతూనే ఉన్నాయి. ఈ మార్పును చూసేవాడు అందరిలో ఉండి ఆ ఎరుక నేనున్నాను ఎరుకనండి, పోనీ ఆత్మనండి, ఏదన్నా కానండి, ఆనందం అనండి, ఏదన్నా కానీ, ఆ తత్వం ఏదైతే ఉందో, ఎందుకు ఆ తత్వం అని ఎందుకు అంటున్నాను నేను? ఆ తత్వం అని ఎందుకు అంటున్నాను? ఇప్పుడు మీ అందరికీ ఏదన్నా నేను ఎవరికి కావాల్సింది వాళ్ళకి చెప్పా, వాళ్ళకి ఆ సంతోషం వస్తుంది అది కదా, విషయాన్ని బట్టి. నీ ఇప్పుడు నేను వాళ్ళ సత్సంగం చెప్పట్లేదంటే సంతోషం పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మంచి మాటలు చెబుతున్నాను, నా మీద వైరం ఉంది, దానికి ఏం చేయలేదు నేను. మంచి మాట చెప్పేవాడు ఇవాళ సత్యవాది లోక విరోధి అని మీరు నన్ను చూస్తే అర్థమవుతుంది. అర్థమవుతుందా? మీకు నచ్చింది చెబితే మీకు సంతోషం, ఎవరికి పని చెబితే ఎవరికి అందిస్తే అది మనసుకు సంతోషం, దేహానికి కూడా అంతే అనుకోండి. ఇవి వ్యక్తికి వ్యక్తికి, మనసుకి మనసుకి, పరిస్థితులను బట్టి మారిపోతూనే ఉంది కాదా? కానీ మీరు అనుభవించే సంతోషంలో కొలమానం కానీ మార్పు కానీ ఏమన్నా ఉందా? పోనీ మీరు అనుభవించే దుఃఖంలో మార్పు కానీ ఏదన్నా ఉందా? అంటే అర్థం ఏమిటి అంటే, సంతోషం మారుతుందన్నాగా దుఃఖం కూడా పోతూనే ఉంది. అచ్చం దుఃఖమే ఉంటుంది, చచ్చిపోతామండి. అచ్చం సంతోషం ఉన్నా కూడా చచ్చిపో, సంతోషం ఎక్కువై చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొద్ది గండాలు ఏమక్కర్లా, గ్రహాలు కూడా అక్కర్లా, దాన్ని బాగా ఎక్కువ సంతోషపడకంట, ఎక్కువ సంతోషపడకంట. సంతోషం దుఃఖం కూడా మీకు అర్థమవుతుందండి, సంతోషం దుఃఖం కూడా మారిపోతూనే ఉంది పరిస్థితులతో, పరిస్థితులతో సంతోషం దుఃఖం కూడా మారిపోతుంది. పరిస్థితులతో సంబంధం పెట్టుకున్న మనసుకి సంతోషమో దుఃఖమో వస్తుంది, అది దేహం ద్వారా వ్యక్తమవుతుంది. అంతవరకు బాగానే ఉంది. సంతోషం దుఃఖం కదిలి వెళ్ళిపోతుంది, మారి వెళ్ళిపోతుంది, బాగానే ఉంది. మనసులో సంతోషం ఉన్నప్పుడు సంతోషం ఉంది, దుఃఖం ఉన్నప్పుడు దుఃఖం ఉంది, దుఃఖం పోయి సంతోషం వస్తుంది, సంతోషం పోయి దుఃఖం వస్తుంది, అంతేగా. ఇప్పుడు మనసు సంతోషంగా మారుతుందా దుఃఖంగా మారుతుందా? మారినట్టుగా ఉంది, కానీ అది ఒకలానే ఉంది. మనసు మనసులాగానే ఉంది, దాని తత్వం అది. మనసు ఎట్లా ఉంది? అందరికీ మనసే సంతోషం వస్తే సంతోషపడుతుంది, దుఃఖం వస్తే దుఃఖపడుతుంది. అదిగా మారట్ల, అనుభవించిందే కానీ అదిగా మారట్ల. మీకు అర్థమవుతుందా రయ్య? ఇప్పుడు మీరు అద్దం ముందుకు వెళ్ళి బాగా మనం చెంపిరి చుట్టూ వేసుకొని బాగా నిద్రమోహంతో వెళ్ళి అద్దంలో చూసుకున్నాం అనుకోండి, అందులో నీడ ప్రతిబింబం అట్టనే కనపడుతుంది అనుకోండి, ఉండిపోయింది అనుకోండి, మీరు ఎంత శుభ్రంగా అలంకారం చేసుకొని వెళ్ళినా కూడా ఆ చెంపిరి చుట్టూ ఆ బట్టలతో కనపడతాం మనం. శ్రీనివాసు కుంకుమళ్ళ వింటున్నావా? అవునా కాదా? ఇప్పుడు ఏం కావాలి, అద్దం ప్రయోజనం ఏంటి? అద్దం మీకు ఏది ఉంటే అది కనపడాలి, మళ్ళీ వదిలిపెట్టేయాలి. అద్దం పట్టుకోవాలి, వదిలిపెట్టాలి, పట్టుకున్నట్టుగా కనపడాలి. పట్టుకుంటే కుదరదు. అద్దం ఏం చేస్తుందంటే మన రూపాన్ని ఉంచుకున్నట్టుగా చూపెడుతుంది, కానీ ఉంచుకోదు. ఎప్పుడు ఎట్లొస్తే అట్లా కనపడతారు. ఒకప్పుడు ఉంచుకుంటే ఇంకా అద్దం ప్రయోజనం ఏముంది? ఇంక అద్దం యొక్క ప్రయోజనం ఏముందండి? అట్లానే మనసు సంతోషాన్ని దుఃఖాన్ని ఉంచుకున్నట్టుగా కనపడుతుంది, పట్టుకున్నట్టుగా కనపడుతుంది, కానీ పట్టుకోవట్లేదు. ఎందుకని? ఎందుకని? ఇప్పుడు మీ అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. ఎప్పుడు? ఎప్పుడు? మీ అందరికీ పిల్లలు ఉన్నారు, ఉన్నారా లేదా? పుట్టినప్పుడు సంతోషం ఉందా లేదా? ఉందా? అదే సంతోషం ఇప్పటిదాకా ఉందా? ఏమైనా మారిందా? మారలేదా? మారిందిగా, చాలా మార్పులు వచ్చినాయి. ఆ సంతోషం అట్లనే ఉంటే ఈ ఎన్ని కష్టాలు వస్తే మనకి దుఃఖం ఏముంది? రాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి, సత్యం అంటే ఏమిటి అన్న ప్రశ్న వేస్తే, మనసు అనేది ఒకటి ఉంది, దాని మీద ప్రతిస్పందన ప్రభావం కలిగినప్పుడు
సంతోషమో దుఃఖమో పడుతుంది, పడుతున్నట్టుగా ఉంటుంది ఆ కాసేపు. అట్లా ఉండటం వల్ల మీకు అనుభూతి కొనసాగింపు ఉంటుంది, అనుభూతి కొనసాగింపు ఉంటుంది. అంతే కదా, అద్దంలో మీరు కనపడకపోతే సరి చేసుకోవటం ఎక్కడుంది? అద్దంలో మీరు కనపడకపోతే సరి చేసుకోవటం ఏముంది? మనసు అనే అద్దంలో మీ అనుభూతి నమోదు అవ్వకపోతే మీరు ఇంకా కొనసాగించలేరు, నమోదు అవ్వాలి. కానీ నమోదైనా అది కేవలం ముద్ర కూడా కాదు, అది అది ముద్ర కూడా, అద్దంలో ముద్ర అంటారా? ఇప్పుడు మనం ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటామా, రాసుకోవా? ఫెయిర్ అండ్ లవ్లీ, వీకో, టర్మరిక్, నివ్య రాస్తామా రాయమా? మన మొహానికి అద్దం, మన మొహానికి నివ్య రాసుకున్నాం అనుకోండి, అద్దం నవ్యంగా ఉంటుందా? అద్దంలో ఏ మార్పు ఉండదు. నీ మొహానికి నివ్య కానీ అద్దంలో ఉండే నవ్యత ఎప్పుడు ఒకలానే ఉంది కాదా? నేను రాసుకుంటే అద్దానికి అంటితే, మీరు రాసుకుంటారా ఎప్పుడైనా పొరపాటు, గుట్టిగా ట్యూబ్ వేసి తప్పితే మీకు పొరపాటు కూడా అద్దం ముందుకు వెళ్ళరు. ఇప్పుడు మనం రాసుకుందంతా అద్దానికి, పౌడరు, ఆ తర్వాత స్నో, ఇవన్నీ అద్దానికి వెళుతున్నాయి అనుకోండి, అర్థమవుతుందా మీకు? రామపురం వారు మీకు అర్థమవుతుందా? మనం చేసేవన్నీ అద్దానికి అలంకరణ అనుకోండి, అసలు ఎవరన్నా ఖర్చు పెడతారండి? అసలు ఎవరన్నా అదేమో స్మార్టర్ కాదు, చీపర్ కాదు, ఫాస్టరు కాదు. మీరు స్పీడ్గా చేసినా స్లోగా చేసినా మీకు అంటాల్సిందే, అది చూపెడుతుంది అంతే. అట్లానే మన మనసు ఏం చేస్తుంది అంటే, జీవించాలి కాబట్టి అనుభూతులను అట్ట నమోదు చేసుకొని సంతోషపడ్డట్టు దుఃఖపడ్డట్టు చూపెడుతుంది. ఇప్పుడు మీకు దుఃఖం ఉంది నాన్న, ఇప్పుడు మీ మనసు ఎట్లుంది అంటే ఏం చెబుతారు? సంతోషంగా ఉందండి, కొంచెం బాధగా ఉందండి, బాగా కొద్దిగా బోరుగా ఉందని అంట. ఏమంటే ఈ సత్సంగం ఎట్లుంది మీకు? చాలా బోర్డంగా ఉంది, పండగ పూట కూడా మాకు ఈ కష్టాలు ఏంటి అంటున్నాం. అది ఎట చెప్పారు మీరు? అక్కడ నమోదు ఊపిది మీరు ఎట చెబుతారు? నీ జుట్టు చెదిరింది అంటే ఒకసారి అద్దంలో చూసుకుంటాం, వాళ్ళు చెబితే నమ్మకం కాదు, మనం చూసుకుంటే కానీ మనకు. అట్లానే మీ మనసు మీకు కనపడటానికే మీ మనసు మీకు వచ్చింది. మీ మనసు మీకు ఎందుకు వచ్చింది? మీ మనసు ఏమిటో మీకు చూపెట్టడానికి, ఒక నీడలాగా. అంటే మిమ్మల్ని ఏ నీడ అయితే, ఏ అనుభూతి అయితే మనసు చూపెట్టిందో చెప్పట్లేదు మీరు? నా మనసు బాగుంది, నా మనసు బాగలేదని చెబుతున్నారుగా. ఏ మనసు అయితే వాటిని చూపెట్టిందో అదే మనసు అవి లేకుండా కూడా చూపెట్టగలదు. అయితే అవి చూపెట్టడం కూడా జీవనం కోసమే, ఆ మార్పును కూడా చూపెడుతుంది కష్టం. అట్లా కాదు, ఒక మాట చెబుతాను, మీకు మనసు ఉందా లేదా? ఉందా? మీ మనసు బాధపడదా ఎప్పుడన్నా? పడదు. సంతోషపడదా? పోనీ అట్లానే ఉందా? లేదు. అయిందా? ఇప్పుడు మీ మనసుని సంతోషం చూసారా చూడలేదా? బాధను చూసారా చూడలేదా? చూశారు కదా. ఇప్పుడు మీ మనసు ఏం చేసింది? సంతోషాన్ని బాధని మనసు చూసింది కదా. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా, ఏమడిగా నేను? ఆ సంతోషం ఇప్పటి వరకు ఉందా? పోనీ ఆ బాధ ఉందా? కదిలి వెళ్ళిపోతుందిగా. ఇప్పుడు మనసు దేన్ని చూసింది? దాన్ని కూడా చూసింది. దాని పేరు జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఇంకేదో అనుకోరు. మీ మనసులో జరిగే మనసు చూసి, మనసులో ఇది కూడా ఉంది అని మీరు గుర్తిస్తే అది జ్ఞానం కింద మారిపోదు. అదే మనసును ఖాళీ చేయటం అంటే. ఊరకుండటం అంటే అప్పుడు ఊరుకుంటుంది మనసు. ఇట్లెందుకు ఊరుకుంటుంది? ఆలోచన ఎందుకు ఆపాలి అసలు? ఆలోచన మీకు అర్థమైందండి, మనసులో ఏ ముద్ర ఉండట్లా, ఏ అనుభూతి ఉండట్లా. ముఖ్యంగా మనకు తెలిసిన రెండు, దుఃఖమో సంతోషమో వస్తున్నాయి. ఇగో నీకు సంతోషం వచ్చిందని చూపెడుతుంది నీకు. అందుకనే వ్యసనాలు అలవాటైతే, అలవాటు పట్టడం అంటే అంతే కదా. సరే, చూపెట్టింది, బాగానే ఉంది. ఇంకోటి ఏం చూపెట్టింది ఆ మనసు? ఇవి కదిలి వెళుతున్నాయని చూపెడుతున్నా, అది దాని గ్రహింపు అనమాట. ఒకటేమో దాని లక్షణం, దాని గ్రహింపు లక్షణం అబ్బాయి వినే అంటే మనం పట్టించుకోవాలి. ఇవి కదిలి వెళ్ళిపోతున్నాయనే విషయం మీరే చెబుతున్నారు, కానీ ఎప్పుడు అంత దృష్టి పెట్టాలి. ఇప్పుడు పెట్టి చూస్తే ఏమని చెబుతున్నారు? సమాధానం పట్టుకోవట్లేదండి, పోతూనే ఉన్నాయండి, మనసు అట్లా కూడా లేదు, ఇప్పుడు అది అట్లానే ఉంది, కానీ ఇవి వచ్చిపోతున్నాయి కాబట్టి వచ్చినప్పుడల్లా వచ్చి ఉన్న అంతే కదా. మీకు ఇష్టం లేని వాళ్ళు వస్తే ఇష్టం లేనట్టుగా ఉంటారు, ఇష్టమైన వాళ్ళు వస్తే ఇష్టం ఉన్నట్టుగా ఉంటారు, అంతే కదా. ఇష్టం వచ్చినట్టుగా ఉండటం కాదు. అట్లానే మనసు కూడా ఏం చేస్తుందంటే, ఏది ఉందో అది ఉంటుగా ఉంటుంది, కానీ అది మారదండి. అసలు నువ్వు మీరు ఎప్పటికీ మారరండి, మీరు ఎప్పటికీ మీరే కాదు మనసు కూడా మారదు. ఎందుకంటే దాని ఆత్మ యొక్క స్వరూపం, దాని లక్షణం కాబట్టి
దాని నిర్మలత్వాన్ని ఎప్పుడు పోగొట్టుకోదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడూ నిర్మలంగానే ఉంది. మీరు అందిద్దామన్నా సరే, ఒక మాట చెబుతాను నేను, ఒక చిన్న కోరిక నాకు తీరుస్తారా ఈ దీపావళి రోజు, చిన్నదే మీరు తీర్చగలిగిందే చేయగలుగుతారా? చేస్తా. ఏమో నువ్వు చేస్తావా బుడ్డి? చేస్తావా? సరే, ఎక్కువసేపు కాదు కానీ ఒకే ఒక క్షణం దుఃఖపడండి చాలు. లేదు కదండి దుఃఖం, మరి ఇన్సిడెంట్ కావాలి దానికి. ఇప్పుడు మిమ్మల్ని దుఃఖ పెట్టాలంటే ఒకటే చేయొచ్చు, నేను ఈ సత్సంగం 12 దాకా చెబుతానంటే చాలు. ఏమీ లేకుండా మిమ్మల్ని ఒక క్షణం దుఃఖపడండి అంటే ఎట్ట పడతారు? లేదు కదా దాని దగ్గర. మరి దుఃఖపడలేదు ఎప్పుడు అంటే పడ్డామండి సందర్భాన్ని బట్టి. ఇప్పుడు మనసు ఎట్లా ఉంది అంటే ఎప్పుడు నిర్మలంగా, అదే పరమాత్మ యొక్క స్వరూపము, బాగా గుర్తుపెట్టుకోండి. మీరేం చేయాలంటే మనసు యొక్క అసలు ఏం పని చేస్తుంది, మనసు ఒకటి అద్దంలా చూపెడుతుంది, ప్రతిబింబిస్తుంది కానీ అది బింబంగా మారదు. ప్రతిబింబిస్తుంది కానీ బింబంగా మారదు మనసు, అంటే మనం పొందే ఈ అనుభూతులుగా మారదు. అనుభూతిని చూపెడుతుంది కానీ అనుభూతిగా మారదు. ఒకవేళ మీరు అనుభూతిగా మారేటట్టయితే ఈ క్షణం మిమ్మల్ని దుఃఖపడమనగానే దుఃఖపడాలి, పడలేరు మీరు. అయ్యో మన ఏమన్నా ఆ మహానటి సావిత్రి గారు లాంటి వాళ్ళం, ఆవిడ అన్నట్ట ఒక 2 చుక్కలు రావాలి నీళ్లు ఈ సీన్కి అన్నట్ట. ఆవిడ గ్లిజరిన్ వాళ్ళ ఇప్పుడు సజీవ మనిషి అండి ఆవిడ, మహాతల్లి చేతికి ఎముకు లేకుండా దానాలు చేశారట ఆవిడ. చివరికి పాపం ఎక్కడో ఎక్కడో పాపం బాధపడిపోయారు. అసలు ఆవిడకి ఎవరు ఆవిడ జోళ్ళ తీసుకున్నాం. ఇదే సమాజం మీకు అర్థమవుతుందా? సుఖాన్ని ఇవ్వదండి ఈ లోకంలో, ఏ మీరు ఎంత ఫ్యాషన్గా ఉండండి మహా అయితే పాతికేళ్ళే ఉంటాయి. ఎందుకు ఫ్యాషన్? ఎప్పుడు ఒకలాగా ఉండటమే ఇప్పటి నుంచే మనం ఒక పద్ధతిగా కట్టుబొట్టు ఉన్నాం అనుకోండి, అది ఎప్పటికైనా కొనసాగ అది ఆ నిమ్మలత్వం మనసుకు ఉపయోగపడుతుంది. ఇట్లా మారుతున్న దాంతో సంబంధాలు పెట్టి మారిపోతున్నప్పుడు ఏమవుతుందంటే దుఃఖహేతు అవుతుంది. ఎందుకంటే అది నిలబట్టలేదన్న బాధ మీ మార్పే సూచిస్తుంది కాదా? ఇప్పుడు నల్లగా ఉంది జుట్టు, నల్లగా ఉంది జుట్టు, రంగులు వేస్తున్నాయి. ఎప్పుడైనా జబ్బు చేసినప్పుడైనా తెల్ల జుట్టు కనపడుతుంది, ఆ రంగు వేయకపోతే తెల్ల జుట్టు కనపడుతుంది. అది మీకు ఎంత బాధని ఇస్తుంది అంటే తెల్ల జుట్టుని తెల్ల జుట్టుగా అంగీకరిస్తే మీకు ఈ రంగు వల్ల వచ్చే బాధ రాదండి. రంగులు ఎప్పుడూ బాధే, ఉన్నది ఉన్నట్టుగా ఉండండి. భారతీయ సంప్రదాయంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క డ్రెస్ ఉంది. మన ఆంధ్రదేశంలో చీరలే కట్టు అంటే అంతే, పంజాబీ డ్రెస్ అంటారు వాటిని. పంజాబీ వాళ్ళకి ఒరిస్సా వాళ్ళు ఒక రకమైన డ్రెస్, దాన్ని బట్టి మనం ఓ వీళ్ళు ఒరిస్సా వాళ్ళ, ఓ వీళ్ళు ఆంధ్ర వాళ్ళ, వీళ్ళు పంజాబీ వాళ్ళ, వీళ్ళు తమిళనాడు వాళ్ళ కట్టును బట్టి చెబుతారు. అందుకనే తప్పితే కానీ మొత్తం మీద కూడా దాని వెనక సిగ్గును దాచుకోవటం, మానాన్ని దాచుకోవటం ఉంది, వాళ్ళ అభిమానాన్ని కాపాడుకోవటం ఉంది. సంప్రదాయం అభిమానాన్ని కాపాడుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. మనం మార్పులతో పాటు వాళ్ళని అనుకరిస్తాం అనుకోండి, ఎవరు పోతారు? పోనివ్వండి, నీ సంగతి ఏమిటి? వాళ్ళు అట్టున్నారు, వాళ్ళ సమాజంతో పాటు మనం ఉండొద్దా? సమాజంతో పాటు ఉండాలంటే సమాజంతో పాటు దుఃఖాన్ని పడు. జ్ఞానం అంతా సమాజంతో పాటు రాదు, నీకు నువ్వు మారితే నీకు వచ్చేది జ్ఞానం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనసు రెడ్డి గారు మీకు అర్థమైందని నేను చెప్పింది, మనసు బోధని ఇస్తుంది, మీకు కావలసిన అనుభవాన్ని ఇస్తుంది. మనసు ఏం చేస్తుంది? మనకు మనసు ఉంది కదా, మనసు బోధని ఇస్తుంది. ఏం బోధ చేసింది? అది ప్రతిబింబిస్తుంది కానీ బింబంగా మారదు, ఇది ఒక బోధ. మరి ఇంకేం చేస్తుంది? జీవనానికి కావలసిన అనుభవాన్ని, అనుభూతుల్ని అందిస్తుంది, కానీ అది అనుభూతిగాను మారదు, అనుభవంగాను మారదు. రజిగారు మళ్ళీ మీ మనసును మీరు ఎప్పుడు చూడగలుగుతారు అంటే అనుభూతిలో అనుభవంలో తప్పితే మళ్ళీ మనసును మీరు చూడలేరు. మనసుని చూడలేకపోవటం పేరే ఆత్మానుభవం, బాగా గుర్తుపెట్టుకోండి. మీ మనసుని క్రియాత్మకమైనప్పుడే చూడగలరు, నిష్క్రియాత్మకమైనప్పుడు. అందుకనే మనకి నిద్రలో నిష్క్రియాత్మకమైంది కాబట్టి సుషుప్తిలో మనకి మనసు ఉండట్లేదు. అది మనసును చూడలేకపోవటం ఏమిటి అంటే నిద్రలో దానికి అవసరం లేదు. క్రియకే మనసు కావాలి, అనుభవాలకి మనసు కావాలి, అనుభూతులకి మనసు కావాలి. నీకు అర్థమైందా? మన అనితి గారు చేసే ప్రయత్నం చాలామందికి నచ్చిందండి, బాగా చెబుతున్నారు, బాగా చేస్తున్నారు, చాలా బాగా అర్థమవుతుంది. ఇవాళ నేను చూడండి అంటే ఇప్పుడు వాళ్ళు భద్రాచలం నుంచి శ్రీనివాసరెడ్డి గారని, తర్వాత రామలింగారెడ్డి గారని భద్రాచలం నుంచి తెల్లవారున 2:30కి బయలుదేరి వచ్చారు సత్సంగం కోసం. 10 మీటర్ల దూరం వాళ్ళు రాలేరు. ఏం చెబుతాను, ఎంత ఇక అది అంతే. వాళ్ళకి అది ఆనందం,
వాళ్ళకి అంత శ్రమ లేదు, వీళ్ళకి ఇదే శ్రమగా ఉంది, వింటమే శ్రమగా ఉంది, మంచి మాట శ్రమగా ఉంది. వింటలేదండి చెబుతున్నా, ఎవ్వరు వింటల్లా. చిన్న పని, చిన్నది, మీ అమ్మాయికి మంచి మాటలు చెప్పండి, అమ్మ నువ్వు ఇట్లా ఉండు, మిగిలినప్పుడు నువ్వు ఎట్లా అన్నా ఉండు, చిన్న మాట. సో బయటికి వెళితే నువ్వు ఇట్లా ఉండు, నాన్న ఇగో పండగలప్పుడు ఇట్లా ఉండు, పండగలు లేనప్పుడు పోనీ ఇట్లా ఉండండి. పిల్లలు కదా, యూత్కి ఒక కోరికలు ఉంటాయి, ఉండండి తప్పేంటి, కానీ అది కూడా హద్దులు మేరకు ఉండగా. మేము మాకు ఉండదా అంటే యూత్కి కొన్ని లక్షణాలు ఉంటాయి, యువతకి మనలాగా ఉండలేరు. మనకేమో పక్వత చేత మనసులో మార్పు వస్తుంది, వాడు మార్పు రావటం కోసం పక్వత రావడానికి అట్లా ఉంటారు. ఉండనివ్వండి, ఏమైంది అది ఉత్సాహం, కానీ అది కూడా విశృంఖలత ఉండకూడదు. పిల్లలకే చెప్పాలి భయపడకుండగా, ఇగో ఇవాళ పండగ నువ్వు ఇట్లా ఉండు అని చెప్పాలి. ఎట్లా ఉండి అట్లా వెళ్తే అది నాకైతే ఇష్టం ఉండదండి. నేను చాలా పర్టికులర్గా ఉంటాను కొన్ని విషయాలు, ఎవరైనా సొంత వాళ్ళైనా అంతే బయట వినట్లేదు, ఏం చేస్తాను నేను, ఏం చేయగలను చెప్పండి. చిన్న చిన్నవే చెబుతున్న పని, గురుగారి దగ్గరకు పోగానే పాడు శుభాకాంక్షలు చూసి చూసి అక్కడికి పోగానే గురుగారి దగ్గర శుభాకాంక్షలు వచ్చింది పాడేది, అట్లా ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. మరి గురువుగారికి నువ్వు చెప్పే శుభాకాంక్షలు ఏమిటి, ఆయన దయవల్ల నువ్వు శుభ, అసలు నువ్వు ఇట్లా కనపడుతున్నావు అంటే ఆయన దయ, ఆయనకి నువ్వు చెప్పేసి 100 సార్లు చెప్పా, ఎవ్వరికి పట్టదు అది. ఎక్కడో మెసేజ్ చేస్తారు, అది అందరికీ పంపుతారు. నాకెందుకు పంపుతున్నారు అంటారు, మీకు ప్రేమ ఉంటే ఉండనివ్వండి, నాకు మీరు ఎందుకు శుభాకాంక్షలు పంపుతారు, ఇప్పుడు నేను ఎంతమందికి పంపగలుగుతాను. నేను ప్రశ్న అడిగేవాడికి వాడు ఒకడే చెప్పది, నేనే 100 మందికి చెప్పాలి, కానీ 100 మందితో ఒకలా ఉండాలంటారు. ఇదే అంత, ఇవంతా మన మనసులో ఎక్కడ సామాజిక దృష్టి లేదు. సామాజిక దృష్టి లేని వాడికి తానెవరో తనకి తెలియదు. రెండోది, సామాజిక దృష్టి కాకుండా జీవనం మీద దృష్టి లేని వాడికి కూడా ఆ జీవి యొక్క స్వస్వరూపం తెలియదు. అదే కాక కుటుంబాలతో సంబంధాలు లేకుండా ఉన్నవాళ్ళు, ఎటువంటి సంబంధం లేని వాళ్ళు, తల్లిదండ్రులను కూడా చూడని వాళ్ళు, ఏవి చూడని వాళ్ళు, ఏ మాట లెక్కబట్టని వాళ్ళు కూడా వాళ్ళకి స్వస్వరూప దర్శనం కాదు. నేను చెబుతున్నాను, నేను మీకు 3 కావాలి, కుటుంబం తెలియాలి, జీవనం తెలియాలి, సమాజం కూడా తెలిసి ఉంటేనే. ఈ మూటి మధ్యలోనే జ్ఞానం ఉంది, ఈ మూటి మధ్యలోనే. ఏమండి మాకు ఆత్మదర్శనం ఎప్పుడైతుంది అని అన్నారు కదా. ఇప్పుడు నేను ఇందాక మిమ్మల్ని ఏమన్నా ఒక క్షణం దుఃఖపడండి అన్న, పడలే. ఎందుకనంటే పడమంటే పడలేరు, సోది వాళ్ళు చెబుతారు ఉన్నది ఉన్నట్టు లేని లేనట్టు. ఇప్పుడు మీరు లేని లేనట్టే చెబుతున్నారు, లేదు అది, రాదు అది. విషయాన్ని బట్టి వస్తుంది కానీ వ్యక్తిని బట్టి వస్తుందా, వ్యక్తిని బట్టి కూడా రావచ్చు అంటే ఇంకోటి సంపర్కం చేత రావాల్సిందే తప్ప, మీకు అర్థమవుతుందండి. సంపర్కం చేతనే సంతోషంగానే దుఃఖంగానే వస్తుంది, మనకున్న సంబంధం చేత వస్తుంది. అందరు చచ్చిపోతే ఎందుకు వస్తుంది, రాదు. అట్లానే మరణమైనా ఏదైనా అయిందా, ఇప్పుడు మీ మనసులో ఏముంది అంటే ఏమీ లేదు, ఏమీ లేదు, సంతోషం లేదు, దుఃఖం బాగానే. సంతోషపడ్డప్పుడు సంతోషాన్ని చూసింది మనసు, దుఃఖపడ్డప్పుడు దుఃఖాన్ని చూసింది మనసు కదా. దుఃఖపడుతూ సంతోషాన్ని చూడగలరా, కొన్ని సంతోషపడుతూ దుఃఖపడగలరా, మీకు అర్థమైందా. నిద్రపోయి మేల్కొని ఉండలేము, మేల్కొని నిద్రపోయి ఉండలేము, అర్థమైందా మీకు. అసాధ్యమే కదా ఇది, నేను చెప్పేది మీకు అర్థమైందను. అయిందా, మీరు సంతోషం ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారు మీ ఇళ్లల్లో ఇప్పటి వరకు, దుఃఖపడ్డప్పుడు దుఃఖపడ్డారు, ఏమై కారణాలు ఏమన్నా కానీ అయిందే. ఈ క్షణం మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఎట్లున్నారు అంటే ఏం లేదండి అన్నారు. అది చూశారు కదా నేనేమంటున్నానంటే. అట్లా ఏదో ఉండటాన్ని, ఏం లేకపోవటాన్ని చూస్తున్న వస్తువు ఎవరో అదే పరమాత్మ, అదే మీ తత్వం. అది చూడండి అట్లా, దాని లక్షణం అంతే. అది ఏం చేస్తుందంటే సంతోషం వస్తే చూపెడుతుంది, దుఃఖం వస్తే చూపెడుతుంది, ఒకటప్పుడు అట్లా ఉంటుంది అంతే. మీ మనసైనా నా మనసైనా ఎవరి మనసైనా ఏది ఉంటే అదిగా ఉంటుంది, ఏది లేకపోతే అది అదిగానే ఉంటుంది. ఇది శ్రీకృష్ణమూర్తి గారు చెప్పే బోధ. అదే రమణ భగవాన్ ఊరకుండా రాదా అంటే అర్థం ఏంటంటే, మనసు ఇప్పుడు ఎట్లా ఉంది, ఊరుకుందా లేదా, ఏది ఉంటే అదిగా ఉంది, ఏది లేకపోతే ఏది లేకుండా ఉంది. ఏది లేకుండా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో మీకు ఉంటుంది అని తెలిస్తే అప్పుడు ఊరుకుండటం ఏంటో మీకు తెలుస్తుంది. ముందు మనసు తెలియాలి. ఇది ఇవాళకి మరి ముగిద్దాం, 10:10 అయింది కాబట్టి. నీ యొక్క దేహాత్మ బుద్ధి వలన నీ ద్వారా జరుగు కార్యాలన్నిటిని బాధ్యతను నీవు తీసుకొనుచున్నావు. ఇక్కడ ఏం చేస్తామంటే
శరీరం చేసే పనులకేమో మనసుకు చెబుతున్నాం మనం, మనసు చేసిందని చెబుతాం, మనసు చేసిన పని ఏమో శరీరం చేసిందని చెబుతుంటాం. జపం చేసేది ఎవడు మనసు, కానీ నేను చేశానని చెబుతాం, దేహానికి అప్ప చెబుతాం. మీకు అర్థమైంది? మనసు చేసే పనులకేమో దేహానికి, దేహం చేసే పనులకి మనసుకి అప్పచెప్పేటప్పుడే ఈ తప్పు తాజాత్మ్యత, ఆ దొంగ నేను అప్పుడు వస్తుంది. నేనంటే ముందుగా నీవు నీవు ఉన్నావు అన్న నీకెట్టు తెలిసిందో విచారింపము. ఇది మళ్ళీ చెప్పుకుందాం, ఒక రెండు మూడు పేరా రెండు మూడు లైన్లు చెప్పాను నేను, అని ముఖ్యమైన సబ్జెక్టే చెప్పాయి ఇవాళ సమాజానికి దీపావళి. రెండు మూడు లైన్లు చెప్పాను నేను అని ముఖ్యమైన సబ్జెక్టే చెప్పాయి ఇవాళ సమాజానికి దీపావళి అంటే నా కోరిక ఏమిటంటే, ఎక్కడ ఏ ఈ దేశంలో కానీ ఎక్కడైనా సరే జీవనం కోసం కష్టపడుతున్న వాళ్ళంతా దాంట్లో సుఖం ఉంటుంది, కొంత ఏదో ఆనందం ఉంటుంది, ఇల్లు కారు అవేం తప్పు కాదు, అవేం తప్పు కాదు. ఉన్నవాళ్ళందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో చక్కగా మనసు ఆహ్లాదంగా ఉండే వాతావరణం మంచి మనసు ఉన్న వాళ్ళందరూ కూడా కల్పించాలని, కల్పించుకోవాలని ఈ దీపావళి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి నమస్కారం. శుభాకాంక్షలు చెప్పడానికి అది నేనుంటే వచ్చేది కాదు, ఈశ్వరుడు ఇవ్వాలి. అందుకని మీలో ఉన్న ఈశ్వరుడికే మీకు నమస్కారం చేస్తూ మీకు ఏమి ఇవ్వాలో ఆయన, కానీ అందరికీ ఇవ్వవలసింది మాత్రం ఇది. అది చిన్న పచారీ కొట్టు కావచ్చు, లేదా అది పెద్ద మార్కెట్ కూడా కావచ్చు, మాల్ కావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక పెద్ద పెను విప్లవం రావాలి యువత కోసం, సమాజం కోసం, నిర్వీర్యమవుతున్న ఈ సనాతన ధర్మం కోసం. ఒకప్పుడు కష్టాన్ని చూశారు, మనసుని సమాజం వైపు చూసింది, యజమానులందరూ కూడా విషయాన్ని చూశారు. ఈ విధంగా ఉంటూ ఒకటే నా కోరిక, దీపావళి రోజు పిల్లలకి మంచి మాటలు చెప్పండి, ఒక పండగని గుర్తు చేయండి, మన సంప్రదాయాన్ని గుర్తు చేయండి. దయచేసి మొహమాట పడకండి, వినరు అది, విన్నా వినకపోయినా చెప్పండి, నాలుగు సార్లు చెప్పండి పెద్ద అర్థం చేసుకునేంతవరకు. ఒకటే చెబుతున్న ఈ ఫ్యాషన్ అనేటువంటి, అనుకరణ అనేటువంటి లక్షణం మన్ని దుఃఖహేతువు చేస్తుంది. అందులో ఏమను సంప్రదాయం అన్నది నిన్ను నువ్వు తెలుసుకునేట్టుగా చేస్తుంది, సంప్రదాయం నిన్ను నువ్వు తెలుసుకునేట్టుగా చేస్తుంది, అనుకరణ నిన్నెప్పటికీ తెలుసుకునేట్టు చేయదు. అంతే ఈ విషయం. అదే నరకాసురుడు అంటే అనుకరణ, అనుకరణే నరకాసురుడు, అనుకరణే. ఇప్పుడు అందరినీ అనుకరిస్తున్నాం, మనకంటూ మన సహజత్వం లేదు మనకి. ఒక పని చేయనట్లయితే నిద్ర కూడా అనుకరిస్తే బాగుంటుంది. నిద్ర మెలకును కూడా అనుకరించగలిగిన రోజున ఈ దేశం, ఈ మనసు అనుకరణ అనుసరిస్తే బాగుంటుంది. ఏది సహజమో దాన్ని అనుకరించలేరు, ఏది అసహజమో దాన్ని అనుకరిస్తున్నారు. నీ మనసు ఒకదాన్ని అనుకరిస్తుంది అంటే నువ్వు అసహజంగా తయారవుతున్నావు అన్న విషయాన్ని మీరు గుర్తుపెడితే అది దీపావళి అవుతుందని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం, థ్యాంక్ యూ.